ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలోసిస్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, స్పాండిలోసిస్కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అంబిక ఉన్నారు, వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో స్పాండిలోసిస్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ ఈ ప్రాబ్లం ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటుంది? సో ఈ స్పాండిలోసిస్ ఇస్ కంప్లీట్లీ డీజనరేటివ్ చేంజెస్ అంటాము. అంటే మనకు బాడీలో బోన్స్ అనేవి ఎప్పుడైతే ఆస్టియోపోరోటిక్ చేంజెస్లోకి గురవుతుంటాయో ఆ టైంలో మనకి లైక్ చిన్న బోన్స్లో అఫెక్షన్స్ అని చెప్తూ ఉంటాం. అంటే వెన్నుపూస, దాని చుట్టూ ఉన్న కణజాలనం అండ్ ఈ వర్టిబ్రల్ కాలంలో డీజనరేటివ్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్పాండిలైటిస్ అనేది ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అంటాం. అంటే లైక్ డిస్క్లో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కావచ్చు, డిస్క్ బల్జెస్ కావచ్చు, లేదు అంటే లైక్ కొన్ని రకాల ఎర్లీ చేంజెస్లో ఉన్నప్పుడు మనం స్పాండిలైటిస్ అని చెప్తూ ఉంటాం. అంటే మన రాంగ్ పోస్చర్స్ వల్ల కావచ్చు, లేదంటే లైక్ ఎక్కువ డ్రైవింగ్ చేయడం వల్ల, సడన్గా వెయిట్ లిఫ్టింగ్ వల్ల, ఎక్కడో అంటే నరం కంప్రెషన్ వల్ల చేంజెస్ కనిపిస్తున్నాయి. సో అక్యూట్ పెయిన్ ఉందా, లేదనంటే లైక్ కంటిన్యూగా లాంగ్ టర్మ్గా పెయిన్ ఎగ్జిస్టింగ్గా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆక్యుపేషన్ కూడా ప్రిడామినేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సెడెంటరీ లైఫ్ స్టైల్, కంటిన్యూగా కూర్చొని వర్క్ చేస్తున్నారు, సిస్టమ్ ఆపరేటింగ్ వర్క్ చేస్తున్నారు, అండ్ టీచర్స్ స్పెషల్లీ ఎక్కువగా బోర్డ్ యూస్ చేసే వాళ్ళలో. అండ్ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే లైక్ సర్వైకల్ ఏరియాలో ఈ వర్టిబ్రేస్లో ఎర్లీ చేంజెస్ స్టార్ట్ అవ్వడానికి అండ్ మెయింటైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా, అంటే డైలీ వాళ్ళు ఆ వృత్తిలో లీనమైపోతుంటారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ ఆక్యుపేషనల్ వైజ్ తీసుకుంటే డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో అండ్ టైలరింగ్ వర్క్ చేసే వాళ్ళలో, గోల్డ్ స్మిత్స్లో, ఈ పర్టికులర్ ప్రొఫెషన్స్లో వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా మెడ చుట్టూ ఉన్న వర్టిబ్రలో, డిస్క్లో బల్జెస్ కానీ హర్నియేషన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ క్రానిక్లోకి వెళ్ళినప్పుడు సర్వైకల్ మైలోపతి కానివ్వండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ డిస్క్ హర్నియేషన్స్ కానీ కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ ఈవెన్ డ్రైవర్స్లో అండ్ కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో, గతుకుల రోడ్లలో ప్రయాణం చేసే వాళ్ళలో, ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో, అంటే ఫిజికల్ లేబర్స్ తీసుకున్నట్టయితే ఎక్కువగా బరువులు మోస్తూ ఉంటారు. సో వాళ్ళ లోపల కూడా ఈ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ సర్ లుంబార్ ఏరియాలో కూడా మనకి ఏంటంటే డిస్క్ బల్జెస్ కానీ డిస్క్ హర్నియేషన్స్ కానీ చూసుకోవచ్చు. ఓకే డాక్టర్, స్పాండిలోసిస్ టోటల్గా ఎన్ని టైప్స్ అండ్ స్పాండిలోసిస్ ఒక నార్మల్ మ్యాన్కి స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి సింప్టమ్స్ చూస్తాం మనం? సో జనరల్గా ఏంటంటే లైక్ మనకు ఈ వర్టిబ్రల్ కాలం అంతా కూడా 33 చిన్న బోన్స్ కాబట్టి ఇక్కడ మనం డివైడ్ చేస్తాం, అప్పర్ బ్యాక్, మిడిల్ బ్యాక్ అండ్ లోవర్ బ్యాక్ కింద. సో పైనుంచి మనకు మెడ ప్రాంతం దగ్గర నుంచి వచ్చే వర్టిబ్రేస్ అన్నీ కూడా C1 to C7 వర్టిబ్రేస్ అంటాం, థొరాసిక్ T1 to T12 అండ్ లుంబార్ L1 to L5 వర్టిబ్రేస్ అండ్ సాక్రమ్ అండ్ కొకిక్స్ టెయిల్ బోన్ ఉంటుంది. సో ఇక్కడ జనరల్గా పెయిన్ పర్టికులర్గా నొప్పి వస్తుంది, ఎన్నాళ్ళ నుంచి ఉంది అనేదని లోడ్ చేసుకోవాలి. మనం ఇచ్చే రాంగ్ పోస్చర్స్ వల్ల కావచ్చు, ఎక్కువగా సడన్గా వెయిట్ లిఫ్ట్ చేసాము అప్పుడు పెయిన్ వచ్చింది, దాని తర్వాత పెయిన్ అనేది ఎన్నాళ్ళ వరకు కంటిన్యూ అవుతుంది, మోర్ దెన్ 4 వీక్స్ మోర్ దెన్ 6 వీక్స్ పెయిన్ కంటిన్యూగా పర్సిస్టింగ్గా ఉంది, ఆ పర్టికులర్ ఏరియా యొక్క కదలిక అనేది రిస్ట్రిక్ట్ అయింది అన్నప్పుడు పర్టికులర్గా ఇన్వెస్టిగేషన్స్లోకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ కొంతమంది పేషెంట్స్లో మనం అబ్జర్వ్ చేస్తుంటాం, నెక్ పెయిన్ ఉంది, డ్రైవింగ్ ఎక్కువ చేసినప్పుడు కనిపిస్తుంది, లేదా ఎక్కువ మొబైల్ యూజ్ చేసినప్పుడు, లేదా ఎక్కువగా సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు మనకి పెయిన్ అనేది కంటిన్యూగా ఉంది అన్నప్పుడు పర్టికులర్ ఏరియా స్టిఫ్నెస్ అనేది కనిపిస్తుందా, అంటే మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుందా, మెడ తిప్పలేకపోవడం, స్టిఫ్గా అయిపోవడం, లేదా ఒక్కొక్కసారి ఏంటంటే రెండు భుజాల మధ్యలో నొప్పి రావడం, ఇలాంటి లక్షణాలు చూసుకోవాలి. సో ఇక్కడ డిస్క్ బల్జెస్, డిస్క్ హర్నియేషన్స్ అండ్ స్పాండైలోలిసిసిస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ యాంకైలోజింగ్ స్పాండిలోసిస్, అంటే ఆటో ఇమ్యూన్కి సంబంధించిన కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో చూసుకోవాలి. చిన్న ఏజ్లో మనకి మెడ వెన్ను నొప్పి రెండు కూడా కనిపిస్తున్నాయి, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఈ యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ మజిల్ స్పాజమ్ వల్ల కూడా ఒక్కొక్కసారి చిన్నపాటి ఎకింగ్ పెయిన్ కనిపిస్తుంటుంది, ఇదంతా కూడా ఎర్లీ స్టేజెస్లో కనిపిస్తుంది. పేషెంట్స్ ఇనీషియల్గా ఈ మజిల్ స్పాజమ్ పెయిన్ అంటే కొద్దిగా లోవర్ బ్యాక్ కానీ మెడ నొప్పి కానీ ఎప్పుడో ఒకసారి 2-3 మంత్స్ కనిపించినప్పుడు చాలా వరకు అశ్రద్ధ చేసేస్తుంటారు. సో ఈ ఇనీషియల్ స్టేజెస్ మజిల్ స్పాజమ్ అనేది లేటర్గా డిస్క్ ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, అక్కడ నర్వ్ కంప్రెషన్ సివియరిటీలోకి కానీ తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే కాల్. హలో హలో చెప్పండి సైదాచారి గారు, మీ డౌట్ ఏంటి?
చెప్పండి. నాకు పేషెంట్ వర్క్ చేస్తానండి, నా పేరు సైరాచారి. ఓకే ఓకే. అయితే ఈ వెనుకోస బాగా నడి నొప్పులు వేస్తుంటే డాక్టర్ గారికి వెళ్తే ఓకే స్కాన్ చేశారండి, వెనుకోస గ్యాప్ ఉందని అన్నారు. గ్యాప్ వచ్చింది అన్నారు. ఓకే అన్నారు. ఎంతకాలం నుంచి ఉంది, లక్షణాలు ఏం కనిపిస్తున్నాయండి? ఇప్పుడు నాకు 4 నెలలు అయిందండి. ఓకే. అయితే ఇక ఒక 1 మంత్ ఇంగ్లీష్ మందులు వాడిని టాబ్లెట్స్ రాసిస్తే. ఓకే. ఆ తర్వాత ఈ కిడ్నీ నుంచి ఏమి వ్యాసక్తి పడతాయని ఇక ఓన్లీ 10 మందులు వాడుతుందండి. ఓకే. అయితే కొంచెం రిలీఫ్ అనిపిస్తుందిలే, కానీ ఆడగొంగినప్పుడు పెయిన్ వస్తుంది. ఓకే. మీరు చేసే కార్పెంటర్ వర్క్ కూడా? ఓకే ఓకే, ఫైన్ అండి. సో ఈ గ్యాప్ అనేది తగ్గింది. సో L3, L4, L4, L5 అని అంటే ఈ లుంబార్ వర్టిబ్రల్ కాలమ్ దగ్గర ఈ చేంజెస్ ఏర్పడి ఉంటాయి. అంటే మీరు మెడిసిన్ వాడుతున్నప్పుడు రిలీఫ్ వచ్చింది, అండ్ అట్ ద సేమ్ టైం వర్క్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. చాలామంది పేషెంట్స్లో ఏంటంటే పెయిన్ వల్ల డే టు డే యాక్టివిటీస్, అంటే మీరు మీ వృత్తి కూడా చేసుకోలేనంత విధంగా పెయిన్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈవెన్ కూర్చోలేకపోవడం, నించోలేకపోవడం, అండ్ సడన్ బాడీ ఫోర్స్ లైక్ తుమ్మినా దగ్గినా పెయిన్ అనేది పట్టేస్తుంది, లేదా తిమ్మిరి, ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. సో మెడిసిన్ కంటిన్యూగా వాడుకోండి. హోమియోపతి వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అండ్ అట్ ద సేమ్ టైం రిపేర్ సిస్టమ్ కూడా స్టార్ట్ అవుతుందండి. అండ్ కొద్దిగా ఏంటంటే మీ వర్క్ ప్రొఫెషన్లో వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, ఎక్కువ డ్రైవింగ్ కానివ్వండి తగ్గించుకోండి. బ్యాక్ రిలేటెడ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటిని డైలీ కంటిన్యూ చేసుకోండి. మీ ఫిజిషియన్ సూపర్విజన్ మేరకు తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో సర్వైకల్ స్పాండిలోసిస్ ఇక్కడ వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఇనీషియల్ స్టేజెస్లో ఉందా, క్రానిక్ సర్వైకల్ మైలోపతిలోకి వెళ్ళిపోయిందా. సో ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే మెడ నొప్పి కనిపించడం, రెండు భుజాల మధ్యలో నొప్పి ఉండడం. మైలోపతి సింప్టమ్స్లో ఏంటంటే కంప్లీట్గా ఈ వర్టిబ్రల్ కాలం నుంచి నర్వ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే చేతుల వరకు ఛాతిలోకి రేడియేట్ అవుతుంటాయి. సో ఎప్పుడైతే మల్టిపుల్ లెవెల్స్లో డిస్క్ కంప్రెషన్ సివియారిటీ ఏర్పడినప్పుడు అప్పుడు మనకి ఏంటంటే లైక్ పెయిన్ అనేది రేడియేట్ అవుతూ స్టిఫ్నెస్, స్వెల్లింగ్ అనిపించడం, అండ్ మెడ తిప్పలేకపోవడం, దాంతోపాటు ఛాతి పట్టేసినట్టుగా ఉండడం. చాలామంది పేషెంట్స్లో ఏంటంటే ఇది కార్డియాక్ ఇష్యూ అన్నంత సివియర్గా పెయిన్ ఎపిసోడ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఒక్కొక్కసారి గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ కూడా అకంపెనీ అవుతుంటాయి. ఇప్పుడు మనం ఈ కండిషన్స్తో కానీ ఇనీషియల్ స్టేజెస్లో కానీ హోమియోపతికి అప్రోచ్ అయినప్పుడు ఇక్కడ పర్టికులర్ కేస్ అనాలిసిస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ వర్క్ ప్రొఫెషన్ ఏంటి, పెయిన్ అనేది సైడ్ అఫెక్షన్ సైడ్ అఫినిటీ, అంటే వాళ్ళ బాడీలో ఈ పెయిన్ తీవ్రత అనేది రైట్ సైడెడ్ ఉందా, లెఫ్ట్ సైడెడ్ ఉందా, దాని కంప్రెషన్ సివియారిటీ ఎలా ఉంది, అండ్ ఇంటెన్సిటీ అండ్ లొకేషన్ ఆఫ్ ద పెయిన్, అండ్ అట్ ద సేమ్ టైం అది ఎక్కడికి వెళ్తుంది, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి మ్యాచ్ చేసుకుంటాం. సో దాంతోపాటు వాళ్ళకున్న ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ ఒక 10 పేషెంట్స్కి కనుక తీసుకున్నట్టయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పెయిన్ అనేది ప్రెజెంట్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇండివిజువలైజేషన్. సో ఈ ఇండివిజువలైజేషన్ అండ్ టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్తో పాటు మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్కి రీచ్ అవుతామన్నమాట. సో ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకుంటూ అక్కడ పెయిన్ సివియారిటీ అనేది ఇనీషియల్గా పెయిన్ సివియారిటీ అనేది తగ్గించుకుంటూ రిపేర్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఎలాంటి బాడీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వాళ్ళ వృత్తిని కూడా హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. చాలామంది పేషెంట్స్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే లైక్ వాళ్ళ ప్రొఫెషన్ని కూడా ఆపేసుకొని కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోవడం, సైకలాజికల్గా కొద్దిగా నర్వస్ అయిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇలాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్తో పాటు కొన్ని రకాల ఎక్సర్సైజెస్ కూడా అడ్వైస్ చేస్తూ, అండ్ వాళ్ళ వృత్తిని బట్టి అంటే మధ్య మధ్యలో పొజిషన్ మార్చడం కానీ, అంటే కంటిన్యూగా కూర్చొని ఉంటున్నారు, ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు, డ్రైవింగ్ ఎక్కువగా చేస్తున్నారు, సో వీటిలో కొద్దిగా ఆల్టరేషన్స్ చేసుకుంటూ మెడిసిన్ వాడుకుంటే కనుక ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా రిలీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే కాల్. హలో. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. మా సిస్టర్ కి ఒక 4 మంత్స్ నుంచి ఇది వెన్నుపూసలో L5 దగ్గర స్కాన్ చేస్తే వాటర్ దగ్గర నుంచి బ్లాక్ స్పాట్ లో వచ్చింది అన్నారండి. ఓకే. దానికి ఒక 3 మంత్స్ నుంచి మెడిసిన్ కంటిన్యూస్ గా వాడమంటున్నారు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఏం ప్రెజర్ పడకూడదు, అసలు ఒంగవద్దని సార్. ఇప్పుడు తనకు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తున్నాయండి?
సింటమ్స్ స్టార్టింగ్ లెగ్ పెయిన్స్ వచ్చాయి. ఓకే, తర్వాత ఈ బ్యాక్ పెయిన్ వచ్చింది. మెడిసిన్ వాడిన తర్వాత ఈ లెగ్ పెయిన్స్ తగ్గాయి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ చిన్నగా ఉంది. ఏమైనా ప్రెషర్ పడితే బ్యాక్ పెయిన్ వస్తుంది. ప్రెషర్ పడితే బ్యాక్ పెయిన్ స్టార్ట్. అందువల్ల డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తే కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఒంగకూడదు, మెయిన్ ఒంగనుకోవాలి, ఏం చేయకూడదు అన్నారు. ఎస్ అండి, బికాస్ కంప్లీట్ గా మనకు టువర్డ్స్ టెయిల్ బోన్ వరకు, అంటే మనకు లుంబార్ వర్టిబ్రల్ ఏరియా ఏదైతే ఉందో L1 to L5 అక్కడ వరకు మనకు లుంబార్ వర్టిబ్రా ఎండ్ అవుతుంది. అండ్ సాక్రమ్ టెయిల్ బోన్ దగ్గర మధ్యలో L5 and S1 దగ్గర కాంప్రెషన్ సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈవెన్ వాళ్ళు ఏంటంటే కూర్చోలేకపోతారు. చైర్ పైన కానివ్వండి, ఎక్కడ కూడా కూర్చోలేకపోతారు. పెయిన్ అనేది ప్రోబింగ్ పెయిన్ ఉండడం, అండ్ ఇక్కడ సాటికా నర్వ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి పెయిన్ బ్యాక్ నుంచి కూడా కాళ్ళ వరకు, పిక్కల వరకు కూడా పట్టేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు తాత్కాలికంగా సమ్ కైండ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ కానీ నర్వ్ రిలేటెడ్ మెడిసిన్స్తో కానీ పెయిన్ అనేది కొద్దిగా సప్రెస్ అయింది. కాకపోతే బెండ్ అవ్వడం కానీ, కింద కూర్చునే ప్రయత్నం కానీ, మెట్లు ఎక్కడం, దిగడం ఇలాంటి మూమెంట్స్లో తనకు చాలా అంటే పెయిన్ సివియారిటీ అనేది మళ్ళీ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు సపోర్టివ్ హోమియోపతి తీసుకోవచ్చు సార్. తనకు సంబంధించిన కాంప్లికేషన్స్ని బట్టి ఎక్సర్సైజెస్ అనేవి అడ్వైస్ చేస్తాం. అంటే బ్యాక్ ఎక్సర్సైజెస్ చేయమన్నారు కదా అని తనకు రాని ఎక్సర్సైజ్ కూడా ఫోర్స్ఫుల్గా చేయకూడదు. ఫిజిషియన్ అడ్వైజ్ మేరకు ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోండి, తప్పకుండా ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, వాటర్ వాటర్. హలో చెప్పారు. హలో, నమస్తే. నమస్తే గౌస్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. మేడం గారు, మా ఫాదర్ కు ఒకసారి కింద పడ్డారు, అయితే నడుములో నరం అనేది ఎక్కిందట. నడుము నరం ఎక్కిందన్నారు ఒక సైడ్. కూర్చొని కూర్చొని నడవరాదు. కొంచెంసేపు నడిచినాక కొంచెంసేపు నడిస్తే మళ్ళీ కూర్చుంటారు. ఏం బాగుంది. ఇంకోటి మెడల్ అనేది ఇట్లా తిరిగాయి బాగా, ఇట్లా ఇట్లా స్ట్రేట్ అయిపోయినాయి, స్ట్రాంగ్ అయిపోయినాయి. కింద పడి ఎన్నాళ్ళు అవుతుందండి? త్రీ మంత్స్ అవుతుంది. నోన్ కేస్ ఆఫ్ బీపీ, షుగర్ అలాంటి హిస్టరీస్ ఏమైనా ఉన్నాయండి? బీపీ ఉంది, షుగర్ లేదు. ఓకే, ఫైన్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏం మెడిసిన్స్ వాడుతున్నారు? ఓకే ఓకే, ఫైన్ అండి. మీరు చెప్పిన సింటమ్స్ ని బట్టి ఏజ్ ఫ్యాక్టర్ అండ్ కింద పడడం వల్ల, కింద పడిన తర్వాత మీరు ఎంఆర్ఐ ఏమైనా తీయించారా? ఏ లెవెల్లో మనకు ఫ్రాక్చర్స్ ఏమైనా, అంటే లైక్ డిస్క్ హర్నియేషన్స్ కానీ, బోన్లో ఏమైనా చిన్న చిన్న మైల్డ్ ఫ్రాక్చర్ ఏమైనా ఏర్పడిందా అనేది కూడా చూసుకోవాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి మెడ కంప్లీట్గా రిజిడిటీ అంటే స్టిఫ్నెస్ వచ్చేసేసింది, అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్లో కూడా ఏం చేంజెస్ ఉన్నాయని చూసుకోవాలి. హోమియోపతి ఈ ఏజ్లో తనకున్న ఏజ్ ఫ్యాక్టర్కి హోమియోపతి అనేది సేఫ్ సైడ్ అండ్ సపోర్టివ్ అండి. నాన్ సైడ్ ఎఫెక్ట్గా పనిచేస్తుంది, కంటిన్యూయేషన్గా వాడుకోవాలి. ఒకసారి ఫ్రెష్ ఎంఆర్ఐ కూడా తీయించండి. ఈ మధ్యకాలంలో పాస్ 6 మంత్స్లో కనుక తీయించకపోతే ఎంఆర్ఐ కూడా తీయించండి. దాన్ని బట్టి ట్రీట్మెంట్కి అప్రోచ్ అవ్వండి సార్, మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే కాల్. హలో, హలో, చెప్పండి రమణ గారు, మీ డౌట్ ఏంటి? ఓకే వెంకటరమణ గారు చెప్పండి. హలో, హలో చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పాలి. ఎన్నాళ్ళ నుంచి ప్రాబ్లం ఉందండి? ఏం చేస్తుంటారు? హలో, మీరు ఏ పని చేస్తుంటారు? నేను మేస్త్రి పని చేస్తున్నాను మేడం గారు. ఓకే ఓకే, అది బ్యాక్ పెయిన్ మళ్ళీ స్కాన్ చేయించాలంటే స్కాన్ చేసుకుంటే L5 అండి ప్రాబ్లమ్ అని చెప్పారు. L4 L5. ఓకే ఓకే, అది ఇంగ్లీష్ మెడిసిన్ వాడానండి. ఇంగ్లీష్ మెడిసిన్ వాడాక పెయిన్ కొంచెం రిలీఫ్ వచ్చింది కొంచెం. ఓకే, అదే 2 మంత్స్ వాడాను. 2 మంత్స్ వాడాక హోమియోకి వెళ్ళానండి. హోమియోకి వెళ్ళిన తర్వాత 2 మంత్స్ వాడిన తర్వాత ఆఫ్ చేస్తా, స్టాప్ చేస్తానండి. అది 2 నెలల్లో వాడితే స్టాప్ చేస్తే ఆటోమేటిక్ మన పెయిన్ వస్తుందండి. దీని కారణం ఏంటంటారండి? ఓకే, మెడిసిన్ అనేది హోమియోపతిలో ఏంటంటే ప్రాబ్లం అనేది L4 L5 దగ్గర ప్రాబ్లం అని చెప్తున్నారు. అండ్ మీ వృత్తి రీత్యా కూడా ఏంటంటే కొంచెం బరువులు ఎత్తడం, అది ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది, అంటే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. సో దీంట్లో కొన్నాళ్ళ పాటు వరకు కూడా ఆ ఎముకకు పటిష్ఠితం అయ్యే కొన్ని కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయండి. సో కంటిన్యూగా వాటిని వాడుకోవాలి. ఏంటంటే 1 or 2 మంత్స్లో మీకు రిలీఫ్ అనేది వచ్చింది,
బట్ మీ వర్క్ ప్రొఫెషన్ ఇంకా యాక్టివ్గా చేసుకోవాలి అని అనుకుంటే ట్రీట్మెంట్ అనేది కూడా కంటిన్యూ చేసుకోవాలి. మీ డాక్టర్ చెప్పుంటారు మినిమం ఒక 6 నెలలు కానీ 8 నెలలు కానీ ట్రీట్మెంట్ వాడుకోవాలి. అండ్ ట్రీట్మెంట్ వాడేటప్పుడు కూడా ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఎత్తకపోవడము అండ్ ఎక్కువగా అంటే మెట్లెక్కి దిగడము ఇలాంటివి మీ ప్రొఫెషన్లో వచ్చే యాక్టివిటీస్ని కొద్దిగా లిమిటైజ్ చేసుకోవాలి. మీకున్న ప్రాబ్లమ్ని బట్టి కింద కూర్చొని ఇవ్వకపోతే అంటే నేలపైన కూర్చొని రాలేదు అన్నప్పుడు ఆ మూమెంట్ని కూడా కొంచెం తగ్గించుకోవాలి. కొన్నాళ్ళ పాటు కంటిన్యూ చేసుకోండి, రిలీఫ్ వస్తుంది. అండ్ ఒకసారి మళ్ళీ మీ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సార్. అలా మధ్యలో ట్రీట్మెంట్ కూడా ఆపేయకూడదు, ఎందుకంటే దాని ఫాలో అప్ రెమెడీస్ కూడా ఉంటాయి. 1 or 2 months, 2 months మనకేంటంటే కొంచెం అక్యూట్ పెయిన్ రిలీఫ్ వచ్చింది, అంటే ఆ సివియారిటీ ఆఫ్ పెయిన్లో కొంచెం మార్పు కనిపించింది కాబట్టి ఇంటర్నల్గా కూడా అది కంప్లీట్గా రిపేర్ అవ్వాలి అంటే కొంచెం లాంగ్ టర్మ్లో ట్రీట్మెంట్ వాడుకోవాలి. ఓకే, కాల్ హలో. హలో, చెప్పండి శిరీష గారు, మీ డౌట్ ఏంటి? నాది సర్వైకల్ రేడియోపతి అండి. నాకు ప్రాబ్లమ్ నాకు షోల్డర్స్ బాగా పెయిన్ అవుతుంది ఎవ్రీడే, అండ్ నాకు ఆ పెయిన్ అంతా హ్యాండ్స్ కి ప్లస్ నా ఎల్బోస్ కి లిమ్స్ కి రిస్ట్ కి కూడా పెయిన్ చాలా వస్తుందండి. బోత్ 2 సైడ్స్ హ్యాండ్స్ కి వస్తుంది. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా, ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. నాకు ఒక ఈ పెయిన్ వచ్చేసి యాక్చువల్లీ నెక్ పెయిన్ వచ్చి 6 మంత్స్ నుంచి ఉందండి. ఈ హ్యాండ్స్ కి ఆర్మ్స్ కి పెయిన్ వచ్చేసి జస్ట్ 20 డేస్ నుంచి ఉంది. 2 డేస్ నుంచి హ్యాండ్స్ కి స్వెల్లింగ్ కూడా ఉందండి. ఓకే, స్వెల్లింగ్ కూడా వస్తుంది. ఓకే ఫైన్. స్వెల్లింగ్ తో పాటు ఫీవరిష్ ఫీలింగ్ ఏమన్నా, వామిటింగ్ సెన్సేషన్, చెస్ట్ టైట్నెస్ కూడా ఏంటంటే డేలో ఒక 5-6 టైమ్స్ బాగా సివియర్ పెయిన్ వచ్చి వెళ్తుంది, కంటిన్యూస్ పెయిన్ అయితే ఉండదు. ఎస్ అండి, మైలోపతి సింప్టమ్స్ కాబట్టి నర్వ్ కంప్రెషన్ సివియారిటీని బట్టి కాంప్లికేషన్స్ కనిపిస్తున్నాయమ్మా. మీరు హోమియోపతి సపోర్టివ్గా వాడుకోవచ్చు. అంటే ఈ మైలోపతి సింప్టమ్స్లో నర్వ్ కంప్రెషన్ సివియారిటీ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ రిస్ట్ జాయింట్ వరకు కొంతమంది కేసెస్లో ఏంటంటే ఫస్ట్ 3 ఫింగర్స్ కానీ లాస్ట్ 2 ఫింగర్స్లో కానీ సెన్సేషన్ అనేది తగ్గిపోవడం అండ్ కొంచెం గ్రిప్ పవర్ కూడా తగ్గడం ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా మనం నోటీస్ చేస్తూ ఉంటాం. అండ్ సడన్గా వెర్టెగో సెన్సేషన్ అంటే ఒకసారిగా తూలినట్టుగా అనిపించడం, ఈ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. మీరు హోమియోపతి సపోర్టివ్గా స్టార్ట్ చేసుకోండి, తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు స్పాండిలోసిస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ డైట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా ఉండాలి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ప్రజెంట్ లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా ప్రకృతికి విరుద్ధంగా ఉంది. అంటే లైక్ వీఆర్ నాట్ ఎక్స్పోజింగ్ టు సన్ రేస్, అంటే పొద్దున్న సూర్యకిరణాలు అనేవి మనకు మన బాడీకి పడడం లేదు. ఎక్కువగా నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళలో ఈ ల్యాకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పాపులేషన్లో విటమిన్ D3 అండ్ కాల్షియం అనేది డెఫిషియన్సీగా ఉంది కాబట్టి జనరల్గా జాయింట్లో ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అనేవి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మన వర్క్ ప్రొఫెషన్ కూడా కూర్చొని వర్క్ చేస్తున్నామా, ఎక్కువగా నించొని వర్క్ చేస్తున్నామా, అలాగే గంటల తరబడి ఆ ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతున్నామా అన్న దాంట్లో కొద్దిగా మూమెంట్స్ అనేవి ఇవ్వాలి. ఈవెన్ రాంగ్ పోస్చర్స్ కూడా అవాయిడ్ చేసుకోవాలి, అంటే ఎలా పడితే అలా కూర్చోవడం. ఈవెన్ కొంతమంది ఏంటంటే ఆఫ్టర్ 40s or 50s అలా సోఫాలో కూర్చొని ఎక్కువ 2-3 దిండ్లు వేసుకొని టీవీ వాచ్ చేసేస్తుంటారు. సో ఆ హైట్ అనేది మేనేజ్ అవ్వకుండా కూడా పెయిన్ సివియారిటీ ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఇలాంటి ఏవైతే పోస్చర్స్ ఉన్నాయో వాటిలో ఆల్టరేషన్స్ చేసుకోవాలి. అండ్ ఎక్కువగా మొబైల్ యూసేజ్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే దానివల్ల కూడా ఏంటంటే నెక్ పెయిన్లో పెయిన్ సివియారిటీ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రీట్మెంట్తో పాటు వాళ్ళ కంప్లీట్ లైఫ్ హిస్టరీ అనేది తీసుకొని వాళ్ళకు ఆల్టరేషన్స్ అనేవి కూడా అడ్వైస్ చేస్తుంటాం ట్రీట్మెంట్తో పాటు. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి, వెయిట్ లిఫ్టింగ్, డ్రైవింగ్ కూడా రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాల్ హలో. హలో, చెప్పండి మురళి గారు, మీ సమస్య ఏంటి? మేడం, ఇది కాళ్ళలో బలం ఎక్కువ దూరం నడవలేకపోవడం. ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఈ ప్రాబ్లం మీకు? మీ వెయిట్ ఎంత ఉంటారు, ఏజ్ ఎంత ఉంది ఇప్పుడు? ఏజ్ 26 ఉంటుంది మేడం. ఓకే, వెయిట్ ఎంత ఉంటారు? వెయిట్ 70 దాకా ఉంటుంది మేడం. 70 వరకు. అంటే ఈ మధ్య కాలంలో వెయిట్ ఏమైనా పెరిగారా మీరు? వెయిట్ ఏం పెరగలేదు మేడం. ఓకే, అంతే ఉన్నారు. ఓకే ఫైన్. ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయించారండి? మామూలుగా నిరాలు వచ్చిన దగ్గర పోతే ఇట్లా కాళ్ళల్లో నరాలు అన్నది కొద్దిగా ప్రాబ్లం వచ్చిందండి అని చెప్పింది. ఓకే, బ్యాక్ పెయిన్ ఏమైనా ఉండిందా ఇది వరకు హిస్టరీ? అంటే అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం, అంటే కొద్దిగా నిలబడ్డా కూడా కొద్దిగా నడుస్తుంటుంది. ఓకే 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 ఫైన్. సో ఈ మధ్య కాలంలో ఏం బ్లడ్ టెస్ట్ చేయించారండి?
మామూలుగా ఉంది. ఓకే ఫైన్. ఒకసారి విటమిన్ డి త్రీ, కాల్షియం అండ్ B12 టెస్ట్లు చేయించండి సార్. ఏంటంటే లైక్ బ్యాక్ పెయిన్ వల్ల కొన్ని రకాల అంటే నర్వ్ రిలేటెడ్ కాంబినేషన్స్ మెడిసిన్ వాడినప్పటికీ కూడా మీకు రిలీఫ్ రాలేదు అంటున్నారు కాబట్టి జనరల్గా కామన్ ఎలిమెంట్స్ కాల్షియం, D3 అండ్ B12. B12 తగ్గినప్పుడు కూడా కొంచెం ఇలా మీరు చెప్పినట్టు ఎనర్జీ ల్యాక్ అయినట్టు, తిమ్మిర్లాగా ఇలాంటి సెన్సేషన్స్ అంటే రెండు ఎక్స్ట్రిమిటీస్లో కూడా చేతులలో, కాళ్ళలో, పిక్కల దగ్గర ఇలాంటి సెన్సేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థైరాయిడ్ అయితే రూల్డ్ అవుట్ అయిపోయింది. హైపో అండ్ హైపర్ థైరాయిడిజంలో కూడా ఒక్కొక్కసారి ఇది స్టార్ట్ అయ్యే ముందు కొంచెం బాడీ పెయిన్స్ కానీ ఇలాంటి లక్షణాలతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి మీరు ఈ రిపోర్ట్స్ చేయించుకోండి, దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి, దాన్ని బట్టి చూసి మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే కాల్. హలో, హలో, చెప్పండి రాము గారు, మీ డౌట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. యా, నా ప్రాబ్లమ్ వచ్చేసి బ్యాక్ పెయిన్ అండి. అంటే బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ కాదు, ఇట్స్ లైక్ ఒక్కొక్క పొజిషన్ లో వస్తుంది. అప్పుడే లోయర్, అప్పుడే అప్పర్, అప్పుడే షోల్డర్స్ దగ్గర, అప్పుడే ఇలా పెయిన్ వస్తుంది అనమాట. సో బెండ్ అవుతే కూడా పెయిన్ ఎక్కువ అవుతుంది. నేను యాక్చువల్లీ దీనికి విటమిన్ డెఫిషియన్సీ టెస్ట్ చేయించుకోని చెప్పాలి డాక్టర్, టెస్ట్ చేస్తాను. విటమిన్ టెస్ట్ చేస్తాను. విటమిన్ D3 అండ్ విటమిన్ B12 ఉందని చెప్పారండి ప్రాబ్లమ్. ఓకే ఓకే, డెఫిషియన్సీ ఉందని చెప్పారు. అవును. ఓకే, సో దీనికి ఏమైనా MRI అయినా చేయించుకుంటారా అండి? యాక్చువల్లీ వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చారు 3 వీక్స్, ప్లస్ టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను. ఇంకా క్యూర్ ఏం లేదండి. ఎన్నాళ్ళు అవుతుందండి ఇది 3 వీక్స్ నుంచి స్టార్ట్ చేస్తారా? సారీ అండి, అర్థం కాలేదు. ట్రీట్మెంట్ అంటే మెడిసిన్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? మెడిసిన్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అవుతుందండి. అంతే మెడిసిన్ ఆపేస్తాను, ఇంకా ఏం యూస్ చేయట్లేదు. ఓకే ఫైన్ సార్. ఏజ్ ఎంత ఇప్పుడు మీది? 25. ఇక్కడ ఏంటంటే లైక్ విటమిన్ D3 కంప్లీట్గా లో అయింది. ఈవెన్ విటమిన్ D3 సప్లిమెంట్స్ తీసుకుని ఉంటారు. అండ్ B12 డెఫిషియన్సీస్లో మీరే కాదు చాలామంది పేషెంట్స్లో కూడా ఏంటంటే దో మెడిసిన్ తీసుకున్నప్పటికీ, ఇంజెక్షన్స్ వీక్లీ డోసెస్ కింద ఇచ్చినప్పటికీ కొంచెం పికప్ అవ్వడానికి టైం పడుతుంది. బికాస్ విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది కొంచెం క్రానిక్గా ఇబ్బంది పెడుతుంది. సో అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే కొంచెం మార్నింగ్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోండి. అండ్ ఇంకొక 1 or 2 మంత్స్లో మీ బాడీ అనేది స్టేబుల్ అవుతుంది. వై? బికాస్ మెడిసిన్ అనేది తీసుకున్నారు, కొంచెం అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ MRI అనేది కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు మీరు. అయినప్పటికీ 1 or 2 మంత్స్ తర్వాత కూడా పెయిన్ వస్తుంది, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు MRI అండ్ HLA B27 యాంటీజెన్ టెస్ట్ అనేది చేయించండి. సో ఈ క్రాస్ వెరిఫికేషన్ అనేది కొద్దినాళ్ళు వెయిట్ చేసి కొంచెం మీరు ఎక్సర్సైజెస్ అండ్ మార్నింగ్ ఎండకు ఎక్స్పోజ్ అవుతూ అండ్ విటమిన్ B12 సంబంధించిన ఫుడ్ డైట్ అనేది కూడా రీప్లేస్ చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ ఇలాంటివి కన్జ్యూమ్ చేసుకోండి. అండ్ అప్పటికీ కూడా రెక్టిఫై అవ్వకపోతే ఇన్వెస్టిగేషన్స్లోకి వెళ్ళండి సార్. కొంచెం దీనివల్ల ఏంటంటే యాంగ్జైటీ, నర్వస్నెస్ కూడా పెరుగుతుంది. నథింగ్ టు వరీ అబౌట్ దిస్ కాంప్లికేషన్. అది కొంచెం కొన్నాళ్ళలో రెక్టిఫై అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, 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 నమస్తే మేడం. నమస్తే నారాయణ గారు, చెప్పండి డౌట్ ఏంటి? అదే హ్యాండ్ రైట్ హ్యాండ్ పెయిన్ ఎక్కువ వస్తుందండి. అది డాక్టర్ గారు చూపిస్తే కాలుష్యం తగ్గింది అన్నారండి. ఓకే, మాములు వర్క్ చేసినప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుందండి. నాన్ స్టాప్ 6 అవర్స్ వర్క్ చేస్తున్నాము. ఓకే, అది 8 అవర్స్ ఉంటుంది అండి. మెడిసిన్ వాడాను కానీ తగ్గలేదు. ఓకే, దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా చేయించారండి మీరు? ఎక్స్రే తీయించామండి. ఎక్స్రే తీస్తే బోన్ కొద్ది గ్యాప్ వచ్చింది, కాల్షియం మెడిసిన్స్ వాడమన్నారు. ఓకే, కాల్షియమే కాకుండా దానికి బోన్ కి సంబంధించిన గ్లూకోజమైన్ కాంబినేషన్ కానీ ఇంకా కొద్దిగా పెయిన్ రిలేటెడ్ అక్కడ దాని మధ్యలో నర్వ్ ఏమన్నా కంప్రెషన్ ఉందా అని కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. ఒకసారి మీ ఫ్రెష్ రిపోర్ట్స్తో దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి, తప్పకుండా హోమియోపతిలో రిలీఫ్ ఉంటుంది. ఓకే డాక్టర్, స్పాండిలోసిస్ వల్ల ఇంకేమైనా హెల్త్ కాంప్లికేషన్స్, రిస్క్స్ అలాంటివి ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా ఉంటుందండి. బికాస్ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఏంటంటే మనకు మైలోపతిలోకి ఎంటర్ అయినప్పుడు వర్టైగో అనేది మేజర్ కాంప్లికేషన్స్. ఓ, ఈ వర్టైగోలో ఏంటంటే సడన్గా తూలినట్టుగా ఉంటుంది. సో ఈ పర్టికులర్ పేషెంట్స్లో ఈ వర్టైగో సెన్సేషన్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వాళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్ కూడా కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ చెస్ట్ పెయిన్ వస్తుంది, దానివల్ల ఎలాంటి కార్డియాక్ ఇష్యూ ఉండదు. కాకపోతే దీనివల్ల వీళ్ళకి యాంగ్జైటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. చెస్ట్ పెయిన్ లెఫ్ట్ సైడ్ రేడియేట్ అయినప్పుడు ఛాతీ నొప్ప, హార్ట్ రిలేటెడ్ ఇష్యూ అన్న కాంప్లికేషన్ ఎక్కువగా నర్వస్నెస్లోకి వెళ్ళిపోతారు. అండ్ అలాగే లుంబార్ ఏరియాలో కనుక తీసుకున్నట్టయితే నడుము ప్రాంతానికి సంబంధించిన దాంట్లో
మనకి కోడా ఈక్వినా సిండ్రోమ్ అనే మేజర్ కాంప్లికేషన్ అంటే ఎప్పుడైతే L3 L4 దగ్గర మనకు సివియర్గా నర్వ్ కంప్రెషన్ సివియారిటీలోకి వెళ్తుందో పారాస్థీషియా కండిషన్ వచ్చేస్తుంటుంది, అంటే లోవర్ లిమ్స్ రెండు కూడా స్పర్శ తగ్గిపోవడం. సో ఈ కాంప్లికేషన్స్ అంటే మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఈ కాంప్లికేషన్ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది. ఈవెన్ కొంతమంది అడ్వాన్స్ ఏజ్లో అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది, 60+ ఉన్నారు, మల్టిపుల్ లెవెల్స్లో డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, సడన్గా హిస్టరీ ఆఫ్ ఫాల్ ఉంది, ఇలాంటి కేసెస్లో కూడా యూరిన్ ఇన్కాంటినెన్స్ కానివ్వండి, యూరిన్ అంటే లాస్ ఆఫ్ కంట్రోల్ ఇన్ యూరిన్ అండ్ మోషన్, మలమూత్ర విసర్జన్లో కంట్రోల్ తప్పడం వై, బికాజ్ ఈ సాయాటికా నరం అనేది మనకు జనేంద్రియాలకు కూడా సరఫరా అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ నర్వ్ కంప్రెషన్ సివియారిటీ తీవ్రంగా ఉంటుందో ఈ కాంప్లికేషన్స్ కూడా ఫేస్ చేసే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు లుంబార్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏ బేసిస్ మీద ఉంటుంది ట్రీట్మెంట్? సో ట్రీట్మెంట్ అనేది పెయిన్ సివియారిటీ ఎక్కడ ఉంది, మల్టిపుల్ లెవెల్స్లో డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేదంటే హర్నియేషన్స్ ఉన్నాయా, అక్యూట్ సయాటిక్ న్యూరైటిస్ స్టార్ట్ అయింది అంటే లైక్ తిమ్మిరి మంట, షాక్ కొట్టినట్టుగా నొప్పి ఉండడం, లేదా ఈవెన్ కూర్చోలేకపోవడం. కొంతమంది కేసెస్లో ఏంటంటే ఇక్కడ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ పెయిన్ అనేది నరం కంప్రెషన్ వల్ల వస్తుందా, వల్ల రాంగ్ పోస్చర్స్ వల్ల వస్తుందా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సయాటిక్ నర్వ్ కంప్రెషన్ సివియరిటీ ఎక్కువ అయ్యే కొద్దీ ఈవెన్ బ్యాలెన్స్ అంటే పోస్చర్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఉంటుందో అక్కడ వెయిట్ అనేది మోయలేకపోవడం, సడన్గా ఒకవైపు టిల్ట్ అయిపోతారు, అంటే వెయిట్ అనేది కంప్లీట్గా అక్కడ పడనివ్వదు. సో ఈ ముందు పేషెంట్కి ఏంటంటే అక్యూట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి, ముందు పెయిన్ అనేది సబ్సైడ్ చేస్తూ ఫర్దర్గా నర్వ్ కంప్రెషన్ సివియారిటీ అనేది కంట్రోల్ చేసుకుంటూ రావాలి. అండ్ ఇప్పుడు స్పాండైలో లిస్థసిస్ ఇదేంటంటే వెన్ను పూసను పట్టి ఉంచే లిగమెంట్స్ ఏవైతే ఉంటాయో అది ముందుకి వెనక్కి సాగడం అంటే పరిమితికి మించి ముందుకు వెనక్కి సాగడం వల్ల ఈ పెయిన్ అనేది వస్తుంది. సో ఇది ఎక్కువగా అడ్వాన్స్ ఏజ్లో ఉంటుంది. అండ్ స్పైనల్ కెనాల్ స్టినోసిస్ అంటే వెన్ను నరాలు ఏవైతే ఉంటాయో అవి వెళ్ళే మార్గం కెనాల్ అంట. సో ఈ కెనాల్లో కొద్దిగా స్టినోసిస్ అంటే ఆ ఏరియా అనేది కొంచెం నారో అవ్వడం వల్ల కూడా మనకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కూడా నర్వ్స్ అనేవి కంప్రెషన్లోకి వెళ్తాయి. సో ఈ దీని లక్షణం ఏంటంటే లైక్ మనకి ఫ్రంట్ ఆఫ్ ద థైలో పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ కాంప్లికేషన్ని బట్టి డీటెయిల్ హిస్టరీ అనేది తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ స్పాండోసిస్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ B6 న్యూస్.